కవిమిత్రులు వేదిక ముందు హాజరైనటువంటి కవిమిత్రులందరికీ నమస్కారం. దీంట్లో నాకు ఇచ్చినటువంటి పాత్ర అభినందన, అంటే పనిచేసినటువంటి వాళ్లకు అభినందన తెలిపి తెలపడం మాత్రమే. ఇక ఒక్కొక్కరిని గురించి పరిచయం ఆల్రెడీ నారేశ్వరం శంకరం గారు చేశారు, మళ్ళా అది చరిత్రోచ్చరణం చేస్తే వాళ్ళ పాత్రకు కొంచెం బరువు ఎక్కువ చేసి వాళ్ళని ఫీలింగ్ చేసినట్టుగా అవుతుంది కాబట్టి ఆ పాత్ర అయిపోయింది. ఇక రెండవది పుస్తకాన్ని తక్కెట్లో వేసి దాంట్లో రాజకీయం ఎంతున్నది, సమాజం ఎంతున్నది, కవిత్వం ఎంతున్నది, ఎవరెట్లా రాసినది అంతా తూచిన రాళ్ళు అన్నీ కూడా నారేశ్వరం శంకరం గారు చెప్పారు. ఇక నా పాత్ర ఏంటంటే అభినందన మాత్రమే, దానికి కూడా సమయం కేటాయించారు అంతలోపలనే చెప్పాలని. సిద్ధారెడ్డి సారు, సారు అంటే మళ్ళీ కోపం, మళ్ళీ దిగిన తర్వాత సార్ ఎందుకు అన్నవే అని అంటాడు, మళ్ళీ అన్న అనాలి అంతే. నేను ఇక్కడ రెండు మూడు సార్లు కూడా హెచ్చరించాను నన్ను సార్ అని అనకు అని చెప్పాను. అది మామూలుగా అందరినీ సార్లు అన్నట్టు అదే అలవాటు మీద అది వస్తుంటుంది. సరే, ఒక ముందు మాటలో రాస్తూ మనము డబ్బు సంపాదిస్తే మన వెంట మిత్రులు ఉంటారు, వాళ్ళు డబ్బును ప్రేమిస్తారు. మనము పదవి సంపాదిస్తే మన ఇంట మిత్రులు ఉంటారు, వాళ్ళు పదవిని ప్రేమిస్తారు. మనం కవిత్వం రాస్తే మన ఇంట మిత్రులు ఉంటారు, వాళ్ళు కవిత్వాన్ని ప్రేమిస్తారు, కవులను ప్రేమిస్తారు. కన్నీళ్లను తుడిచే కనికరం కవిత్వం, ఆందోళనను తుడిచే ఆత్మబంధువు కవిత్వం అని చెప్పి తను చెప్పాడు. అయితే ఎన్నిసార్లు ఎంతమంది పుస్తకాలకు ముందు మాటలు రాస్తే కూడా కవిత్వాన్ని ఎన్ని రకాలుగా నిర్వచించిండో, అంటే బాలగంగాధర తిలక్ వాళ్ళందరూ వెన్నెలలో ఆడుకునే ఆడపిల్లలు అని చెప్పి ఒక్కొక్కసారి చెప్పడం జరుగుతుంది. కానీ కవిత్వాన్ని బహుశా ఒక 100-200 విధాలుగా నిర్వచించే కవిత్వం ఏం చేస్తుందని చెప్పి ఆయన ముందు మాటలు చదివితే మనకి, అది కూడా మా బెల్లంకొండ సంపత్ కుమార్ ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు ఎన్నిసార్లు నిర్వహించిండో అది కనుక రాస్తే ఆ కవిత్వ నిర్వచనం అని చెప్పి ఒక పుస్తకం పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అంటే కవిత్వం మీద మాట్లాడడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో మొత్తం మీద ఈ పుస్తకం చేసిన పని ఏమింది అంటేనంటే, కరోనాలోను తెలంగాణలో కవిత్వం ఆగదని నిరూపించిన కావ్యం కవివారం. ఖండాంతర వాసులు కూడా కరోనా కాలంలో తెలంగాణలో ప్రభవించే కవిత్వానికి కళాలు సాచిన కవితా సంకలనం ఈ కవివారం. 33 కవుల త్రికవితా సమాహారం ఈ కవివారం. కందుకూరి కార్యదీక్షకు, బెల్లంకొండ దోర్దండ కృషికి, వేణు నక్షత్రం ఛత్ర సమాన సహకారానికి, రూప్కుమార్ తారీఫ్ సమీక్షలకు, నందిని సిద్ధారెడ్డి హృదయ ప్రోత్సాహానికి, సహృదయ ప్రోత్సాహానికి సాక్ష్యం ఈ కవివారం. ఇట్లా అన్ని రకాలుగా సహకరించిన అందరికీ నా అభినందనలు సెలవు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మా